నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే వరప్రసాదరావు నివాసంలో ఈ నెల 19వ తేదీన విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం ఆవిష్కరణ వాల్ పోస్టర్ ను విడుదల చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, వైసీపీ నాయకులు. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా 19 లక్షల రూపాయలను తీసుకువెళుతున్న అరవింద్ కృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 19 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడి. తుఫాను బాధితులను ఆదుకోవటంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శ. వైసీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే వరప్రసాదరావు నివాసంలో ఈ నెల 19వ తేదీన విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం ఆవిష్కరణ వాల్ పోస్టర్ ను వైసీపీ నాయకులు విడుదల చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు కేక్ కట్ చేసి నాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ అతని రాజకీయ ప్రస్థానాన్ని నాయకులకు వివరించారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అనేక ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే స్థానానికి తనకి బదులు మరొక వ్యక్తికి అవకాశం కలుగుతుందని పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళీధర్కు ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం ఉందని ఆయన చూచాయిగా వెల్లడించారు. తనతో పాటు టీడీపీ వైసీపీ నాయకులు అధిష్టానం నిలబెట్టే క్యాండిడేట్ కు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. ప్రజా సమస్యలు, ప్రాంతీయ సమస్యలు అవగాహన ముందుకు పోవచ్చు. ఎందుకంటే ఏ రోజు కూడా వారు ప్రజా సేవలో అంటే మంత్రిగా ఎప్పుడు పనిచేయలేదు. ఆ తర్వాత క్రమేపీ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత, ప్రజలతో మమేకమైన తర్వాత, ఆ ప్రాంతీయ సమస్యలు, ఆ సామాజిక సమస్యలు, మహిళా సమస్యలు, బడుగ బలహీన వర్గాల సమస్యలు తెలుసుకుని నా వంతు నేను చేయాలా సామాజిక న్యాయం, ఈ సమాజంలో ఉన్న అసమానత్వాలను తొలగించాలనే కంకణం కట్టుకుని చక్కగా చేసుకుంటూ వస్తూ దాదాపు 2,50,000 కోట్లు ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లో పడ్డాయని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. దాదాపు 87% ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందారు. కనుక మనందరం కూడా ఎంతో కృతజ్ఞతతో 19లో ఏ విధంగా మీరు ఆదరించారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి, వైఎస్ఆర్ పార్టీ దీవించండి, మమ్మల్ని అందరినీ దీవించమని కోరుకుంటున్నా. కారణం ఏంటంటే ఈ విధంగా సామాజిక న్యాయం చేసే ఒక నాయకుడు రాకపోవచ్చు, ఈ విధంగా ఆలోచన ఉన్న నాయకుడు రాకపోవచ్చు. కనుక సమాజంలో అట ఒక చెడ్డ వ్యక్తి, మంచి వ్యక్తి కనుక వెళ్ళిపోతే చెడ్డ వ్యక్తి వచ్చి ఆ ప్రాంతంలో కూర్చుంటారట, తెలుగుదేశం వచ్చి కూర్చుంటే. 14 నుంచి 19 వరకు మనం చేదు రాజకీయం చూసాం, పాలన చూసాం. ఏ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలిచిన వ్యక్తులకు ఆ రోజుల్లో నేను ఎంపీ ఉన్నప్పుడు గౌరవించలేదు. కనుక నిజం అది మాత్రం కాకోకుండా అప్రజాస్వామ్యుడు చంద్రబాబు ఎమ్మెల్యేని కొట్టాడు, అవినీతికి మరో పేరు, మేనిఫెస్టోకి విలువడు జగన్మోహన్ రెడ్డి గారు మాటకు విలువిచ్చి విశ్వసనీయతో రాజకీయం చేసుకుంటూ ఉన్నాడు. కనుక మేనిఫెస్టోకి విలువిచ్చి చెప్పిన ప్రకారం చేశాడు. కనుక వారి నిండా 100 ఏళ్ళు ఉండి ఇంకా ప్రజల సేవలో ముందుకు వెళ్తూ వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యంతో ఐశ్వర్యాలతో పేద ప్రజల మన్నన పొంది ఈరోజు విడికోలు సభ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగ గౌరవ శాసనసభ్యులు వారు చెప్పినట్టు ఒక మేనిఫెస్టో రెడీ చేయాలంటే ఎలక్షన్కి ముందు దాదాపు 1 నెల 1.5 నెల ముందు అందరు కూడా అన్ని పార్టీలు కూడా ప్రయత్నిస్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు మన విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో నవరత్నాలు అనేటటువంటి మేనిఫెస్టో తీసుకొచ్చి
ఆ రోజు ఏదైతే చెప్పాడో ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి ఒక్క వర్గాన్ని కలిసి వారి యొక్క అవసరాలను కనుక్కొని ఆ రోజు హామీ ఇచ్చాడు. నేను చూశాను, నేను చేస్తాను అని చెప్పి దానికి అనుగుణంగా మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి నిత్యం పేద ప్రజల పక్షాన ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిజంగా చాలా సంతోషం. ప్రజానాయకుడు ప్రజల్లో నుంచి పుట్టిన, ప్రజల కష్టాలు తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో తెలుసుకున్న అనేక సమస్యల మీద ఆయన నవరత్నాలనే ఒక 9 పథకాలతో ఈరోజు ఎన్నో పేద ప్రజలకు అవసరమైన ఎన్నో సంక్షేమ పథకాలు చూపించగలిగారు. అలాగే ఈరోజు ఆయన మాకు ఈరోజు అంబేద్కరు 125 అడుగుల విగ్రహం ఈరోజు చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే యాత్రలో ఏదైతే చెప్పారో నవరత్నాలు కానివ్వండి, ఇంకా చెప్పిన దానికంటే కూడా అధికంగా చేసుకుంటా ముందుకు పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చెప్పారు, నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పేసి అదే మాట ప్రకారం ముందుకు పోతున్నారు. ఇటీవల నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని ఇంకా ప్రేమ ఆప్యాయత అనురాలు పంచుతూ ప్రజలందరినీ మన్నం చేసుకుంటూ ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు ఆదరించాలా. మన గూడూరు ఎమ్మెల్యే గారైతే ఇక్కడ గూడూరులో గతంలో మహనీయుల విగ్రహాలు లేకుండా, మహనీయుల విగ్రహాలు జయంతిలు కానీ వర్ధంతులప్పుడు ఫోటోలు పెట్టుకుని చేసేది, ఇది ఉండకూడదనే ఒక మహా ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మన పోస్టాఫీస్ ఎదురుగా మహనీయుల విగ్రహాలు అన్నీ పెట్టారు. ఇటీవల స్వామి వివేకానంద విగ్రహం కూడా పెట్టారు. ప్రతి ఒక్కరిని సామాజిక న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు, పార్టీ పెట్టాడు నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి నిరంకుశానికి వ్యతిరేకంగా ఆయన ఆనాడు తన వైఖరిని చెప్తూ పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీలో పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. పాదయాత్రలో 3648 కిలోమీటర్లు దిగ్విజయంగా ప్రతి తలుపు తట్టాడు, ప్రతి గుండె తట్టాడు, ప్రతి మనిషిని హక్కుని చేర్చుకుని విజయవంతమైన యాత్ర సాధించాడు. మరి ఆ విజయవంతమైన యాత్రలో తన స్ఫూర్తి డాక్టర్ బాబా అంబేద్కర్ గారు కానీ భావించి ఈ యొక్క మార్గదర్శిని ఈ రాష్ట్రంలో నడిబుడ్డున ఉండాలని విజయవాడలో స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయటం అభినందించదగినటువంటి విషయం. అది ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులకి లేదని గుర్తు చేస్తా ఉన్నా, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. గత 40 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఒకసారి చూడండి, ఈ 5 ఏళ్ళలో జరిగినటువంటి అభివృద్ధిని ఒకసారి చూడండి. ఎక్కడైనా సామాజికమైనటువంటి న్యాయం కావచ్చు, కానీ ఒకటే చెప్తా ఉన్నా, మా ఎమ్మెల్యే గారి దగ్గర రాజకీయాలు చేయడం తెలియదు కాబట్టే ఈరోజు ఎవరు ఎన్నైనా మాట్లాడగలిగినటువంటి పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తాను. రాజకీయాలు మా ఎమ్మెల్యే గారు కానీ చేసి కానీ ఉన్నుంటే ఈరోజు కొన్ని రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేటివి. పక్క నియోజకవర్గాల్లో చూస్తూ ఉన్నాం, ఈరోజు ఆ రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా రాజకీయాన్ని కూడాను సామాజిక కోణంలో ఎమ్మెల్యే గారు చూశారు కాబట్టే ఈరోజు ఈ గూడూరులో పూర్తి చేసుకున్న రోజు. ఈరోజుకి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కేక్ కోసి అందరి కార్యకర్తలు ఇక్కడికి ఇచ్చేసి ఆయన పాదయాత్రలో ఏవైతే పొందుపరుచుకున్నాడు, పొందుపరుచుకున్న నియమాలన్నీ ఒక మేనిఫెస్టోలో తీసుకొచ్చి ప్రజలకి డైరెక్ట్గా ప్రజలకి అందజేసే ప్రదాత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కలకాలం ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఇదే విధంగా పేద ప్రజలకు ఎంతో అండగా నిలిచారు. ఇంట్లో కరోనా వచ్చినా కూడా ఈ యొక్క సంక్షేమ పథకం కూడా ఆకుండా కూడా ఎటువంటి గంత మన జగన్మోహన్ గారి మా పార్టీ నిరంతరం ఒకటే,
మేము చేసిన అభివృద్ధిని చూసి మాకు ఓట్లు అయింది. మేము సంక్షేమ పథకాన్ని ఎక్కడ ఆపామా? ఈరోజు గడపడ ప్రభుత్వం కింద ప్రతి రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి సచివాలయంలో కూడా ఇరవై రూపాయలు దోషం జరుగుతాయి. ఎప్పటి నుంచో కూడా ఆర్థిక ఉన్నటువంటి ప్రపంచాన్ని కూడా ఈరోజు సర్వ్ చేసినటువంటి మన జగన్మోహన్ గారు చెప్తున్నాను. అదేవిధంగా మన ముఖ్యంగా ఈరోజు మన శాసనసభ్యుడు గారి విషయానికి వస్తే గూడూరులో గతంలో నలభై చంద్రశేఖర్ గారు చంద్ర గారు సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా 19 లక్షల రూపాయలను తీసుకువెళుతున్న అరవింద్ కృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 19 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. చిల్లకూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును మరియు అదుపులో తీసుకున్న వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఈ క్రమంలో జాతీయ రహదారి చిల్లకూరు మండల పరిధిలోని టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో అరవింద్ కృష్ణ అనే వ్యక్తి అన్అకౌంటబుల్ నగదును తీసుకువెళుతున్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. చిల్లకూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు మా సబ్డివిజనల్ ఎస్ఐ జరిగిందని వీకి చెక్ చూస్తున్నాము. దీని అందరికీ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్, సార్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్, మా ఎస్పీ గారికి డీఎస్పీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాబో ఎలక్షన్ సందర్భంగా కొన్ని కొన్ని సంక్రమించిన వ్యక్తులు వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా అడుగుతారనే ఉద్దేశంతో మాకు వీకిల్ చెక్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు చెక్ చేస్తుంటే 8:04 ప్రాంతంలో శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి దగ్గర అన్అకౌంట్ 19 లక్షల రూపాయలు క్యాష్ ఉన్నవి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అడిగితే సరైన డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేకపోయారు. వారు ఈ బిలాంగ్స్ టు జగ్గయ్యపేట విజయవాడ టు తిరుపతి తీసుకెళ్తున్నారని చెప్పారు. మనం డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చూపించలేదు కాబట్టి అవి మనం సీజ్ చేయడం జరిగింది. ఎస్ఐ గారును మా వాకాడ ఎస్ఐ గారు ఉన్నారు, సీజ్ చేసి దాన్ని తదుపరి చర్య చెబుతాము. కన్సల్ట్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని అందరికీ ఎలక్షన్ సందర్భంగా అన్సోషల్ ఎలిమెంట్స్ వారు ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో మేము ట్రాన్స్పోర్ట్ మేము చెక్ చేయడం జరిగింది, వెహికల్ చెక్ చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ చేయడానికి ఈ చెక్కింగ్లు ఉంటాయి. కానీ దాంతోపాటు మాతో పాటు మా ఎస్ఐలు ఎక్సైజ్ వారు కూడా రావడం జరుగుతుంది. సెబ్ వారు అందరూ కలిసి ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. బోధన టూర్ ప్లాజ్ దగ్గర ఈరోజు చెక్కింగ్లో ఈ 19 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. తుఫాన్ బాధితులను ఆదుకోవటంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం సాయంత్రం ఆయన మనుబోలు మండలంలోని గురువిందపూడి గ్రామంలో బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో 91,000 తెల్ల కార్డులు ఉంటే కేవలం 5,000 మందికి మాత్రమే తుఫాన్ సాయం అందించారని విమర్శించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 44,000 మందికి మాత్రమే తుఫాన్ సాయం అందిందని విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోనే 51 కోట్లు తుఫాన్ బాధితులు నష్టపోయారని, దీనికి మంత్రి కాకాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాక సందర్భంగా గురవిందపూడి గ్రామంలో టీడీపీ నాయకులు చెన్నూరు సుధీర్ కుమార్ రెడ్డి, సర్వేపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, దండో చంద్రశేఖర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, మండల బీసీసెల్ అధ్యక్షుడు చెంగచెర్ల ప్రసాద్, మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 4,000 రూపాయలు డబ్బులు సరుకులు ఇస్తే 6,000 లెక్కనిస్తే 25 లక్షలు కొట్టావు. అంత 14 ఇళ్ళకి ఇచ్చావు, 14 ఇళ్ళకి, అది కూడా 2,500, ఒకరుంటే 1,000. ఈ ఒక్క ఊరికి 25 లక్షలు కొట్టావు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని 51 కోట్ల 60 లక్షలు కొట్టావు. నువ్వు రోజు దానికి ఏం ఖర్చు లేదు చంద్రమోహన్ రెడ్డి తిట్టేదానికి. నేను ఓడిపోయి నన్ను గెలిచి ఏం పీకావు చెప్పు. నినపై వీరంపల్లి ఏందేందో వాగుతుండవు కదా, నువ్వు ఏం చెప్పావా?
నేను గెలిచిన 6 నెలల్లో చిటికేసి చెప్పే ఓట్లేండి నాకు, నేను డేగపూడి బండేపల్లి కెనాల్ చేస్తాను. చేతి కానివి గాజులు తొడుక్కో, చేతి కానివి నువ్వు. అందుకే కదా వాళ్ళని పంపించావు నమ్మిందుకు వరదాపురంలో, అటు ఇటు కాని వాళ్ళని పంపించావు, మేకప్ చేసుకుని వచ్చారు వాళ్ళు. పాపం నన్ను చూసి అయ్యా అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయిన. వాళ్ళ మీద కేసు పెట్టమంటావు, అసలు ఎంత దుర్మార్గం. పంపించింది నువ్వు, హిజ్రాల మీద నన్ను కేసు పెట్టమంటావు. వాళ్ళు నన్ను ఆశీర్వదించిపోయినారు. వచ్చి నన్ను చూసిన తర్వాత వాళ్ళు ఎవరు రౌడీల మీద బొమ్మన్నావని చెప్పి చెప్పారు. ఇక్కడ చూస్తే నువ్వు ఉండవయ్యా అని చెప్పి ఆశీర్వదించిపోయినారు. ఈ రోజు వాళ్ళ మీద కేసు పెట్టమంటాడు, హిజ్రాల మీద నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు. ఎంత మంచి గుణం అయ్యా నీదా, గొప్పోడివి నువ్వు. సరే కాని ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఎట్టుకట్టు చెయ్యి. ఇప్పుడు నువ్వు సంపాదించిన ఒక్క కనుపూరు చెరువు డబ్బులు ఇచ్చేస్తే ఇప్పుడు అందరికి 6,000 వచ్చేవా? దాంట్లో కూడా ఎంత పావుల భాగం పెడితే 100 కోట్లు ఎత్తేసావు కదా. ఏమనుకోకుండా మా సర్వేపల్లి వాళ్ళకి, మన సర్వేపల్లి వాళ్ళకి నిన్ను 2 సార్లు గెలిపించి నిన్ను మంత్రిని చేసినందుకు దయచేసి నూకేసి ఉండవు కదా డబ్బులు బాగా, పెద్ద పెద్ద సింగపూర్ ఇంట్లో పెట్టుకొని ఉండవు కదా. దయచేసి ఆ 51,60,000 అమ్మా, దాదాపు 1,015 కోట్లు సంపాదించావు, ఆ డబ్బులు వాళ్ళందరికీ పనిచేసేయమని చెప్పి నేను మా బ్రదర్, మా డియర్ ఫ్రెండ్, మా కాకాని. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీస్ శాఖ అధికారులు గూడూరు పట్టణం మరియు రూరల్ పరిధిలోని రౌడీ షీటర్లకు గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీలో రౌడీ షీటర్లు పాల్గొనకూడదని తెలిపారు. కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రేపు రాబో ఎలక్షన్ సందర్భంగా కొంతమంది ఈవినింగ్ డ్రింక్ చేయడం కానీ, వాళ్ళ అసోసియేషన్ ద్వారా మనీ వస్తే డ్రింక్ చేసి వాళ్ళ బిహేవియర్ కొంచెం యాడ్వర్స్గా వస్తుంది, మాకు రిమార్క్స్ వస్తున్నాయి, నోటీసులోకి వస్తుంది. అలాంటి వారిని పిచ్చి పని చేస్తే మటుకి వాళ్ళ మీద తీవ్రమైన చర్య తీసుకోవడం అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్గా ఉండి దాంట్లో ఇల్లీగల్ థింగ్స్లో పాల్గొంటారని చెప్పి కూడా మాకు రావడం కొంత సమాచారం రావడం జరిగింది. ఆ విషయంలో కూడా వారందరిని పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఎలాంటి రాజకీయ సమావేశాల్లో కానీ ప్రొసెషన్లో కానీ ఉన్నా కానీ చట్టబద్ధంగా అది, ఎందుకంటే రౌడీ షర్ట్స్ కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. గ్యారెంటీగా ప్రొసెషన్లో వాళ్ళు ఉంటే మళ్ళీ గ్యారెంటీ వాటి మీద యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే పోయినసారి కూడా ఒక అతను ఎట్నే ఉండి ఏదో షాపులు ముగిపెట్టడానికి ఏదో బంధువుల విషయంలో కూడా పాల్గొన్నాడు, అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది. రౌడీస్ మడికి ఏమాత్రం తోక జాడిస్తే గ్యారెంటీ కట్ చేయడానికి జరుగుతుంది. ఎలక్షన్ పాయింట్ అభిలాషాలు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. మా పై ఆఫీసర్స్, మా ఎస్పీ గారు కానీ, డిఐజీ గారు కానీ, మా డీజీపీ సార్ కానీ ఆర్డర్స్ ప్రకారం మేము వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి పొలిటికల్ మీటింగుల్లో కానీ పొలిటికల్ ఇన్వాల్వ్ అయితే బట్టి గ్యారెంటీ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్నికల విషయంలో కానీ సక్రమ పద్ధతిలో నిర్వహించుకోవాలని చెప్పి కూడా మా వాళ్ళందరూ కూడా కొంతమంది మేము విలేజ్లో ఉన్నవాడిని కొంచెం ట్రబుల్ మాంగర్సిన బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి సుమారు 2 లక్షల రూపీస్ బైండ్ ఓవర్ మేము ఒక్కొక్కరు బైండ్ ఓవర్ రూపీస్ షూటింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కరు తహసీల్దార్ దగ్గర. ఆ షూటింగ్ వాళ్ళు ఏమాత్రం వైలేట్ చేస్తే 2 లక్షలు అనేది పర్ఫిట్ చేస్తాం గ్యారెంటీగా. వాళ్ళు పెట్టిన బాండ్ మీద సంతకం పెడతారు, వాళ్ళ ఆస్తుల్ని గ్యారెంటీ పర్ఫిట్ చేస్తారు. అది ఒక రెవెన్యూ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం మేము ఒక లెటర్ పెడతాము, దాని ప్రకారం రెవెన్యూ వారు చేయాల్సిన చట్ట ప్రకారం ఆర్ఆర్ యాక్ట్ ఒకటి ఉంటుంది, రెవెన్యూ రికవరీ యాక్ట్ ఒకటి ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళ మీద 2 లక్షల రూపీస్ రికవర్ చేయడం జరుగుతుంది. ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రైల్వే శాఖ ఉద్యోగులు కోరుతున్నారని గూడూరు రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే సంఘ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. సౌత్ సెంట్రల్ రైల్వే సంఘ గూడూరు శాఖ నాయకుడు
గూడూరు రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైల్వే శాఖ ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నూతన పెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని రైల్వే శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కోరుకుంటున్నారని, కావున ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోతే సమ్మెలకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, అదేవిధంగా ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మర్రి రాఘయ్య గారి నాయకత్వంలో ఈరోజు ఇండియన్ రైల్వేలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్రాంచ్లో, అదేవిధంగా డిఆర్ఎం ఆఫీస్ ముందు, అదేవిధంగా జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు, ప్రొడక్టివిటీ యూనిట్స్ దగ్గర కూడా మనం అందరం ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డాక్టర్ మర్రి రాఘవయ్య గారి నాయకత్వంలో ఇండియన్ రైల్వేలో మేము ఒక్కరమే పోరాడుతున్నాం. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్నటువంటి దాన్ని న్యూ పెన్షన్ స్కీమ్ను అమలు చేసి కొత్తగా 2004 తర్వాత జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ పెన్షన్ లేకుండా చేసిన దానికి మనం నిరసనగా ఈరోజు నవంబర్లో 20వ తారీఖు బ్యాలెట్ స్ట్రైక్కి మేము కాల్ ఇచ్చాం. మొత్తం మీద ఇండియన్ రైల్వేలో 98% ఎంప్లాయీస్ స్ట్రైక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు ఓట్లు వేయడం జరిగింది. మేము ఈరోజు ఈ ఎన్పిఎస్ని రద్దు చేసి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీము 30-35 సంవత్సరాలు కష్టపడి రైల్వేకి సేవ చేసినటువంటి మా ఎంప్లాయీస్కి వెంటనే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పేసి రాఘవయ్య గారి నాయకత్వంలో ఈరోజు ఇండియన్ రైల్వేలో ఉన్న ప్రతి దగ్గర మేము ఈరోజు ఈ ధర్నాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క ధర్నాలైతేనేవి, స్ట్రైక్లు అయితేనేవి ఉధృతం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఒకవైపు నుంచి రైల్వేల్ని ప్రైవేట్ పరం చేస్తున్నామని చూస్తున్నారు, అదేవిధంగా కరోనా టైంలో మేము ప్రాణాలకు తెగించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు అయితేనేమి, ఆక్సిజన్ అయితేనే సప్లై చేయడంలో మేము ముందుండి మా యొక్క పాత్ర నిర్వహించాం. కానీ మాకు ఈ కేంద్ర ప్రభుత్వం 3 డిఏలు ఎగబెట్టింది. ఈరోజు రైల్వేలో ఉన్నటువంటి ఖాళీల్ని భర్తీ చేయట్లేదు. ఎందుకంటే ఈ రైల్వేల్ని ప్రైవేటీపరం చేసేసి అదానీలకో అంబానీలకో అంబేయాలని చూస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల మద్దతుతో తప్పకుండా గద్దె దించాలని చెప్పేసి ఈరోజు నేను ఈ ప్రజలకు అయితేనేమి, అదేవిధంగా రైల్వే ఎంప్లాయీస్కి అయితేనేమి మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రైల్వేల్లో రాత్రి పగలు కష్టం చేస్తుంటే నైట్ డ్యూటీ అలవన్సులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డిఏలు ఆపేసిన డిఏలు ఇవ్వట్లేదు, అదేవిధంగా ఖాళీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయట్లేదు. ఒక్క వ్యక్తి దగ్గరదాపు 5 మంది 6 మంది పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సమ్మె నోటీసు జారీ చేసి సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని సిఐటియు నాయకులు రమణయ్య ప్రశ్నించారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లను పోలీసు అధికారులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంగన్వాడీ వర్కర్లు వారి సమ్మెలో భాగంగా వారి నిరసనను వ్యక్తం చేస్తూ గూడూరు పట్టణంలో రైల్వే జంక్షన్ నుండి పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మద్దతుగా సిపిఎం మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. పోలీసులు అంగన్వాడీ వర్కర్ల ర్యాలీని అడ్డుకుని అంగన్వాడీ వర్కర్లను వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రమణయ్య మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు అత్యవసర సేవలు అందిస్తున్నారని, పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటోందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తోందని ఆయన ప్రశ్నించారు. చెప్పడం జరిగింది, మా బాధలు కూడా ఓడి చెప్పుకున్నాం. ఇప్పటి వారు కూడా మా వంతు ఏమని కూడా చేయకుండా ఆయనంతా అమ్మబడి నాయనబడి అంటూ వచ్చినట్టు డబ్బులు కూడా ఖర్చు పెట్టడా చెప్తే మా అంగన్వాడు కూడా ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయినాడు. ఆ రోజు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల కంటే 1000 రూపాయలకు ఇస్తానన్నాడు. వచ్చిన కొత్తలోనే వాళ్ళకుంటే 1000 ఇచ్చాడు, కానీ అంతకొచ్చి ఇచ్చిన పాపాన పోలా. ఇప్పుడు రీసెంట్గా ఎత్తుకుంటే ఆ ప్రభుత్వం 13,500 ఇస్తుంది, కానీ ఆ 13,500 గెత్తిరాక ఏదేదో చుట్టూ సార్లు చెప్తున్నా సరైన పద్ధతి కాదు. కానీ మా అంగన్వాడి కడుపులు కొట్టడం చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలంటూ కూడా మా అంగన్వాడి వేసి అన్ని పరిశీలించి చేస్తే ఈరోజు ఆయన గెత్తిపోన్నాడు. ఏదేమైనా కానీ నువ్వు ఇచ్చి తమరు ఇచ్చిన హామీలు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీలు మేము నిర్వహించమంటున్నాం. అదేమైనా సుప్రీంకోర్టు కూడా ఒక గెజెట్ ఇచ్చింది, దాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారు. అసలు ఏ ముఖ్యమంత్రి అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలను కూడా రోడ్డు ఎక్కించి వాళ్ళ కోడి కదా 29 రోజులు రోడ్డు ఎక్కుంటే నీకు చెమట మోగ లేదు కళ్ళు మూసుకున్నామని మేము అడుగుతున్నాం. అది తెలియని పద్ధతి కాదు. 23 రోజులు ఇప్పుడు కవింది, 29 రోజులు, కానీ ఇంక 29 రోజులు పర్వాలా. మా రాష్ట్ర కమిటీ ఏమైతే తీర్మానం చేస్తుందో దాని ప్రకారం నడుచుకునే మేము చెప్తున్నాం. ఏలో కూడా మేము సిపిఎం పార్టీ తప్ప ఎప్పుడు కూడా మద్దతు ఇస్తామని చెప్పి
గత 29 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఊడూరు పట్టణంలో కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో జైలు పోరే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మేమేం కొత్తగా మిమ్మల్ని కోరికలు అడగటంలో నువ్వు పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చేస్తానటువంటి నువ్వు ఏ రకమైనటువంటి హామీ ఆ రోజు అంగన్వాడీ వర్కర్స్కి ఇచ్చావో ఆ హామీలు మాత్రం ఈరోజు అమలు చేయమని చెప్పి మేము ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ తరఫున అడుగుతున్నాం. ఈరోజు నువ్వు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 26,000 నెలకి జీతం ఇస్తానో, అదే పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, అదేవిధంగా రిటైర్మెంట్ పెన్షన్స్ అని ఏవైతే ఇస్తానన్నావో అవన్నీ మేము ఇవ్వమని చెప్పి ఈరోజు మమ్మల్ని అడుగుతూ ఉంటే ఈరోజు పోలీసుల చేత పోలీసులు జుల్లు ప్రదర్శించి ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తున్నావు, కాళ్ళు బూట్లతో దుఃఖిస్తున్నావు, నిన్న కలెక్టర్ ధర్నాలు చేస్తూ ఉంటే విచక్షణ రహితంగా పోలీసులు రౌడీలు కొట్టినట్టు గూండాలు కొట్టినట్టు అంగన్వాడీ కార్యకర్తలు కొడుతున్నారు. ఈరోజు 106,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు ధర్నా చేస్తూ ఉంటే వీళ్ళందరికీ మహిళలుగా కనిపించడం లేదా, వీళ్ళందరినీ ఎక్కచ్చిల్లుగా కనిపించడం లేదా, వీళ్ళ మీద ఎందుకు నువ్వు ఇంతవరకు దాడులు చేస్తావని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈరోజు అమ్మఒడి పెడుతున్నావు, అదేవిధంగా అనేక రకాల స్కీమ్స్ పెడుతున్నావు, ఈ స్కీమ్స్ అన్నీ కూడా వీళ్ళకి ఏ ఒక్కటి కూడా మీరు ప్రభుత్వంలో పనిచేస్తారు కాబట్టి ఏ ఒక్క స్కీమ్ కూడా మీకు వర్తిస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ప్రతి ఒక్కరికంటే కూడా ఎక్కువ చిన్న బిడ్డలు మీ ఇంటికి 10 మంది బిడ్డల్ని నెల రోజులు మీ ఇంట్లో వదులుతాం, మీరు సాగగలుగుతారా, వాళ్ళకి అన్ని రకాల పనులు మీరు చేయగలుగుతారా, అదే ఈరోజు ఆయాలు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ అన్ని రకాల పనులు వాళ్ళ కుటుంబానికి కూడా దూరంగా ఉండి డిమాండ్ నోట్సు సంబంధిత అధికారులకు ఇవ్వడం, తర్వాత మేము సమ్మెలోకి వెళ్తున్నామని వాళ్ళకి తెలియపరిచి వెళ్ళి కూర్చుంటాం. ఆ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఈరోజు ఎస్మా చట్టాన్ని తీసుకొని వచ్చి పట్టడం అనేది చాలా దారుణం. మీరే చెప్తున్నారు గర్భవతులకు కానీ పసిబిడ్డలకు కానీ పౌష్టిక ఆహారం అందించేవాళ్ళు లేకపోతే వీలు పడదు, అందువల్ల మేము ఎస్మా చట్టాన్ని తీసుకొస్తున్నామని. అదేదో మీరే వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన జీతాలు ఇచ్చి వాళ్ళు న్యాయం చేసి ఆదుకోవాలి కదా. మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ఏమిచ్చారు, తెలంగాణ ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తానన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 13,500 రూపాయల జీతం వీళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమి ఇస్తున్నారో 11,500 ఇస్తున్నారు. అంటే వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం ఉంది. మేము అన్ని కోరికలు నెరవేర్చాము, ఏదో మళ్ళీ ఎలక్షన్లో వచ్చినప్పుడు మిగతా వాటిని పరిష్కరిస్తాము అని చెప్పి మినిస్టర్ల పేరుతో ప్రతిరోజు చర్చలతో కాలయాపన చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం. ప్రతి పండుగ శిబిరాల్లోనే చేసుకున్నారు, మీకు కనికరం లేదా? లక్షలు జీతాలు తీసుకుంటున్నారు నాయకులు. గత 9 సంవత్సరాలుగా గర్భిణీలు మరియు బాలింతలకు సేవలు చేసే అవకాశం కలిగిందని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలు మరియు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యులు వైద్య సలహాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో వైద్య పరీక్షలు చేయించుకున్న గర్భిణీలు మరియు బాలింతలకు జన విజ్ఞాన వేదిక సభ్యులు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, జన విజ్ఞాన వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ గర్భిణీలు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం హాస్పిటల్ వారి సహకారంతో. మాకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాం ఇది. ఒక తల్లి బిడ్డ ఇద్దరికి ఒక పూట భోజనం ఇవ్వటం చాలా సంతోషంగా ఉంటుంది. మాకు కూడా మాకు ఎంతో ఆత్మసంతృప్తి ఇచ్చినటువంటి ప్రోగ్రాం జన విజ్ఞాన వేదిక. అదేవిధంగా ప్రతి నెల జనవరిలో మా తమ్ముడు కిషోర్ ఈ ప్రోగ్రాంని నేను స్పాన్సర్ చేస్తానని అడిగి ముందుకు రావటం కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ కిషోర్ ఆధ్వర్యంలోనే పేనేటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒకసారి ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు లాస్ట్ జనవరిలో హాస్పిటల్కి అవసరమైనటువంటి కొంత ఫర్నిచర్ కూడా వారే స్పాన్సర్ చేసి ఇవ్వటం కూడా జరిగింది. ఈ విధంగా జేవీవీ కార్యక్రమంలో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఎన్నో కార్యక్రమాలు మా ద్వారా జరగడం జరిగింది. కోవిడ్ టైంలో తీసుకుంటే ఆ కోవిడ్ టైంలో కూడా హాస్పిటల్కి వచ్చి 25 మంది దాకా ఒక బ్లడ్ డొనేట్ చేయడం కూడా మా జేవీ చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా కోవిడ్ టైంలో 120 ఆక్సిజన్ సిలిండర్ని రీఫిల్ చేసి జేబీ వారు ఇవ్వడం జరిగింది హాస్పిటల్కి.
ఆ కోవిడ్ టైంలోనూ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటే వారికి కూడా ఈ కూరగాయలు కూడా అన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జనవిజ్ఞాన వేదిక అనేక మంచి కార్యక్రమాలతో ముందుకు పోతూ అందరి మనల్ని పొందుతున్నటువంటి సంస్థ, సైన్స్ సంస్థ అయినా సమాజంలో ఉండేటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అయినా కూడా ఈ కార్యక్రమం అనేది కొన్ని ఏళ్లుగా ఒక 7-8 ఇయర్స్గా జరుగుతూ ఉంది, 9 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. నాకు తెలిసినంతవరకు నేను కూడా 2004లో వచ్చాను ఇక్కడికి, 20 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళ నుంచి ఒక్కరోజు కూడా ఇది ఫెయిల్యూర్ కాకుండా కంపల్సరీగా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ మంచి ఆహారం ఇస్తున్నారు. మీరు ఎండ పొద్దుల్లో వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకుండా ఉండేదానికి మీకు షామయాను కుర్చీలు వేయించి తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా వాళ్ళు మనకి సహకరిస్తూ చేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక వాళ్ళు మంచి భోజనం ఇస్తున్నారు. కానీ ముఖ్యంగా మీకు నేను ఒకటి చెప్తున్నాను, మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు కదా, ANMs తర్వాత ఆశాలు, వాళ్ళని కంపల్సరీగా సంప్రదించండి. సంప్రదించి ప్రతి ఒక్కరూ మీరు ఆరోగ్యశ్రీ కార్డు కంపల్సరీ మీకు ఉండేటట్టుగా చూసుకోండి. ఒకవేళ లేకపోతే మీరు సచివాలయానికి పోయి మళ్ళీ అప్లై చేస్తే మీకు వెంటనే ఇస్తారు. మీ పేరు ఆరోగ్యశ్రీ కార్డులోను మీ ఆధార్ కార్డులోను ఉండేటట్టుగా చూసుకుంటే, ఆరోగ్యశ్రీ కార్డు కానీ మీకు ఉంటే, ఇప్పుడు మన జగనన్న గవర్నమెంట్ ప్రభుత్వం ఒక ప్రభుత్వంలోనే కాదు, మేము చేసేదే కాదు, ప్రైవేట్లో కూడా ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ప్రైవేట్లో వెళ్ళినా కూడా మీకు ఆ కార్డు ఉంటే ఉచితంగానే ఆపరేషన్ జరగద్ది, మా దగ్గర ఉచితంగానే జరగద్ది. ఇంకోటి ఏంటంటే, మా దగ్గర జరిగిన ప్రైవేట్లో జరిగిన మీకు వెంటనే ఒక 4-5 రోజులు 5,000 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుద్ది. ఎందుకంటే అది మీకు ఆసరా, మీరు ఏదో పనులు చేసుకొని తర్వాత సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి. జన విజ్ఞాన ఆధ్వర్యంలో గర్భవతులు భోజనాలు అరేంజ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మూలి కిషోర్ రెడ్డి గారి దాతృత్వం వస్తున్నాం. మరి జేవీ అధ్యక్షులు రాజా గారికి, స్పాన్సరు కిషోర్ మూలి కిషోర్ రెడ్డి గారికి, ఈరోజు చీఫ్ గెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా మేడం గారికి, విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన గర్భవతులందరూ కూడా రెగ్యులర్గా చెకప్ చేయించుకోండి, మీరు హెల్తీగా ఉండండి, ఆరోగ్యవంతమైన బిడ్డని ప్రసవం చేయండి, దేశానికి మీ కుటుంబానికి. అలాగే పండగ శుభాకాంక్షలు. జనజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ భోజన పంపిణీ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన కిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కరోనా లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డాక్టర్లు చెప్పే సూచనలు సలహాలు పాటించి గర్భవతులందరూ సురక్షితమైన ప్రసవం చేయాలని ఆనందంగా ఇటువంటి ఇబ్బందులు అక్కడ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడ గర్భవతులు ప్రతి నెల 9వ తేదీ చెకప్కి వస్తుంటారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి గవర్నమెంట్ సూపరింటెండెంట్ షరీఫ్ గారు ఇక్కడ వాళ్ళకి ఆహారం వండినప్పుడు మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ దాతల సహకారంతో ప్రతి నెల వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందిస్తూ చేస్తున్నాము. ఈ దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి హాస్పిటల్ ప్రతి నెల సార్ చెప్పినట్టు వీళ్ళు 9 సంవత్సరాలుగా ఒక్క నెల కూడా అంతరాయం లేకుండా ఈ విధంగా చేయడం చాలా గ్రేట్ థింగ్. వీళ్ళు ఈ విధంగా చక్కగా చేస్తున్నందుకు వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈరోజు కిషోర్ గారు స్పాన్సరర్ కాబట్టి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రతిసారి మాకు ఈ రోజే మీరు దొరికేది, ఇంతమంది దొరుకుతారు కాబట్టి మేము సార్ చెప్పినట్టు మొన్న కూడా పేపర్లో వేశారు ఆసరాకి ఎసరు అని, అదేదో మేము మీకు రానియకుండా చేస్తున్నామని మమ్మల్ని అనుకుంటున్నారు. కానీ ఈరోజు కూడా నేను రౌండ్స్కి వెళ్తే ఒక 3 దగ్గర ఆధార్ కార్డు లేదు, కనీసం ఆధార్ కార్డు అన్న ఉంటే ఏదో CMCO పెట్టి ఏదైనా ఇప్పించగలం మేము. మీరు కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఈ దినాల్లో కూడా ఏ విధంగా ఉండదు, మా ఆశాలు మీరు ఆన్సర్ చేయాలి మా. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు నేటితరం పిల్లలకు తెలియజేస్తూ వారికి సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.
శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు సాంప్రదాయ దుస్తులు ధరించి ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసి విద్యార్థులు భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. మన తెలుగు పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియచేసేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంక్రాంతిని 15వ తారీఖు జరిగే సంక్రాంతిని ఈరోజే అందరికీ ఎలా జరుపుకోవాలి, ఎలా ఆచారాలను పాటించాలనే దాన్ని పిల్లలతో పాటు మనందరం కూడా చాలా సవివరంగా తెలియజేశారు. ఇంత బాగా ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం ఈ బ్రాంచ్లో జరుగుతూ ఉంటాయి. ఆ పేరు నిలుపుకుంటూ మరలా ఈ సంవత్సరం కూడా మరలా చక్కగా ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇందులో విద్యార్థి తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జయప్రదం చేశారు. మరీ ముఖ్యంగా చిన్నారులు చక్కగా నీట్గా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో వచ్చి వివిధ సంస్కృతుల్ని ఒకే దగ్గర కలగలిపి చాలా నృత్య ప్రదర్శనలు కానీ అలాగే సాంస్కృతిక ప్రదర్శనలు కానీ ప్రదర్శించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఈ సంక్రాంతి సంబరాల ద్వారా మన భారతీయ సాంస్కృతిక విలువలని పిల్లలకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ పండుగలు ఎలా జరుపుకోవాలనేది పిల్లలకి వ్యక్తపరుస్తూ
ప్రత్యక్షంగా అలాంటి సెట్టింగ్స్ ద్వారా స్టాఫ్ అందరూ కూడా నిర్వహించి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని మా మేనేజ్మెంట్ మాకు నేర్పించిన దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇందులో మాకు మేనేజ్మెంట్ వైపు నుంచి పూర్తిగా సహకారం ఇస్తున్నటువంటి ఏజెంట్ సార్ శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా సారు మొత్తం 24 బ్రాంచ్లు ఉన్న ఈ బ్రాంచ్కి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం వస్తున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. అలాగే మా స్టాఫ్ కూడా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే పేరెంట్స్ ముఖ్యంగా ఏ విషయంలో అయినా సరే ముందుగా వచ్చి వాళ్ళ పిల్లల్ని. తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా 9వ తేదీన మంగళవారం ఉదయం బిందూరు గ్రామంలో అంబేద్కర్ నగర్ నందు కీర్తిశేషులు పొనకం నాగేశ్వరరావు పొనకం శేషమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుల సహకారంతో 2 సిమెంట్ బెంచ్లను ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, ప్రభాకర్, కేఆర్ఎం రాము, కుమార్ నాయుడు, సంచి మునిప్రసాద్, పోతిరెడ్డి పెంచలయ్య, మోహన్, వెంకటరమణయ్య, అరుణ్, పవన్, వినోద, నాని, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఇందూరులోని అంబేద్కర్ నగర్ పెద్ద ఆయన అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, మనకు మన దేశానికి రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరలో ఒక ప్రయాణికులకి సౌకర్యార్థం 2 బల్లలు ఇక్కడ అంబేద్కర్ యూత్ పిల్లలు అడగటం జరిగింది. అడిగిన వెంటనే వాళ్ళు అడిగిన నెల కూడా 30 రోజులు కూడా అయి ఉండదు. ఈలోపే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ వేయటం, 2 బెంచ్లు వేయటం జరిగింది. దీనికి మన పొంకం నాగేశ్వరరావు, పొంకం శేషమ్మ, అదేవిధంగా వాళ్ళ కుమారుడు అనిల్ కుమారు, హనుమంతరావు గారి సంపూర్ణ సహకారంతో ఈరోజు ఇక్కడ 2 సిమెంట్ బెంచ్లు అడిగిన వెంటనే వేయటం జరిగింది. వాళ్ళకి చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకుంటే వాళ్ళు చెప్పింది ఒకటే, గుడిలో కానీ ఇలాంటి ఏరియాలో కానీ అన్నాడు. గుడి కన్నా గొప్ప వ్యక్తి ఇక్కడ అంబేద్కర్ ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర వేయటం అందరికి కూడా, మనకందరికి కూడా చాలా సంతోషమైన విషయం. ఎందులో ఇక్కడ చక్కగా కూడా ఉంది ఈ కాలనీ అంబేద్కర్ నగర్ మొత్తం వచ్చి ఇక్కడ ఆటోల కోసం బస్ కోసం ఆగితే ఇక్కడ కూర్చోవచ్చు. చాలా చక్కగా కూడా ఉంది, మంచి ప్లేసులో కూడా మీరు వేయించారు. అవి కొద్దిగా చక్కగా జాగ్రత్తగా మన వాళ్ళు అంటే ఏదో ఒక సందర్భంలో ఒకరి మీద కోపంతో ఏదన్నా ఓట్లని చేయకుండా 5వ సంవత్సరం గడువు పెడుతూ 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ 2వ తేదీ నుంచి 11వ తేదీ దాకా ప్రతిరోజు కార్యక్రమం కింద చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు విందూరు గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్లో ఇక్కడ ఉన్న యూత్ అడిగిన తరఫున వాళ్ళకి ప్రయాణికులు కూర్చోడానికి ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ఎక్కువసేపు బస్సు నిలబడకుండా కూర్చోడానికి అవకాశంగా 2 సిమెంట్ బెంచ్లు పొంకం నాగేశ్వర గారు, శేషమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు అనిల్, హనుమంతరావు వాళ్ళు సహకారంతో ఇక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన మా బావగారు మయూరి శ్యామ్ గారికి, అదేవిధంగా మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈ ఇందరు కుటుంబ ఉన్న అందరికీ నమస్కారాలు. ఈ విధంగా పండగ వాతావరణం చాలా బాగుంది. దీనికి సంబంధించి 2 బెంచీలు వేయడం చాలా అనుకూలంగా చాలా బాగుంది కూడా, జనాలకి కానీ అన్నీ అనుకూలంగా ఉంది. దీన్ని వచ్చేసి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులైనటువంటి అనిలు, హనుమంతరావు, వాళ్ళ అమ్మ శేషమ్మ, ఫాదర్ వచ్చేసి నాగేశ్వరరావు, పొంకం నాగేశ్వరరావు, వాళ్ళ పేరుతో ఈ విధంగా 2 బల్లలు ఇవ్వడం చాలా మంచి. శేషమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు హనుమంతరావు గారు, అనిల్ గారి పూర్తి సహకారంతో ప్రగతి సేవా సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇందూరు అంబేద్కర్ నగర్ నందు ఈ 2 బెంచ్లు ఇవ్వటం చాలా సుపరిమాణం. ఈ 2వ తారీఖు నుంచి ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవ భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం, దానికి మన శ్రీనివాసులు సహకారంతో హనుమంతరావు గారు మరియు అనిల్ గారి పూర్తి సహకారంతో ఈ కార్యక్రమం
ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రావుతు రామకృష్ణ గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వస్తే మా ఊరే కాదు గూడూరు నియోజకవర్గం మొత్తం బాగుపడుతుందని ఇది పక్కా మేము ఒక అనుభవంతో చెప్తున్నామన్నారు. గత 2 సంవత్సరాల్లో కనీసం వాకాడ కోట మండలాలకి తన సొంత నిధులతో డెవలప్మెంట్కి 2 కోట్లు ఖర్చు చేసిన ఘనత రావుతు రామకృష్ణదేనని, డబ్బు మీద ఆశ లేదు, నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలి, సాయం చేయాలి ఆలోచన తప్ప ఇంకేం లేదు. గత 15 సంవత్సరాల ముందు ఎలా ఉందో వాలిమేడు మా దేవుడు రావుతు రామకృష్ణ దయవల్ల ఇప్పుడు ఎలా ఉందో చూడండి, రికార్డులు తిరగవేయండి అంటున్నారు గ్రామస్తులు. దగ్గర దగ్గర ఒక కుటుంబంలో 5 మంది ఉన్నారు. ఇళ్ల స్థలాలు లేక, ఇళ్ళు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నా, మా కోసం పోరాడి స్థలాలు ఇప్పిస్తే ఆయన మీద నింద వేయటమా, మా ఊరికి గుర్తింపు వచ్చింది అంటే అది ఒక వాకాడు జడ్పిటిసి రావుతు రామకృష్ణ వల్లే. తుఫాన్ వల్ల కరెంటు లేకపోతే వాటర్ లేక అల్లాడిపోతుంటే తమకు రాత్రి మొత్తం ఉదయం 3 గంటల వరకు ఇంటింటికి వాటర్ సప్లై చేసిన రావుతు రామకృష్ణ వాలమేడు ఎస్టీ కాలనీకి గవర్నమెంట్ ఇచ్చిన నిధుల కంటే ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చి ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసిన ఘనత మా రావుతు రామకృష్ణది. అయ్యా మాకు ఆరోగ్యం బాగా లేదయ్యా అంటే వెంటనే ఆయన అక్కడ లేకున్నా ఎక్కడున్నా మధ్య వ్యక్తిని పంపించి డబ్బులు వేసి దగ్గరుండి చూపించిన రావుతు రామకృష్ణ. రావుతు రామకృష్ణ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయనే మా నాయకుడిగా ఉండాలి. గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన రావాలి. లోకల్ అభ్యర్థిగా, గూడూరు ప్రజలు అందరూ తెలిసిన వ్యక్తిగా గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే రావుతు రామకృష్ణ రావాలి, మా కష్టాలు పోవాలి అంటూ అంతర్గత విభేదాలు, ప్రతిపక్ష నాయకుల కుట్రల వల్లే ఇలా జరిగింది అంటూ రావుతు రామకృష్ణపై అపోహలు, నిందల్ని, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టారు స్థానిక అభిమానులు. సొంత గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల 46 గ్రామాల్లో కూడా ఉచిత సేవలు అనిర్వచనీయం. అంది ఎనలేనిది ఇసుక బకాసురుడు భూమిని, నీటిని కబ్జా చేయటం ఇవేం వాస్తవం కాదు అని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు స్థానిక అభిమానులు. వాళ్ళకు మేము ఇల్లు కట్టుకోలేమని రామకృష్ణ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ వచ్చేటువంటి 100,000 రూపాయల బిల్లుతో కూడా ఈయన ఇంకో 100,000 రూపాయలు వేసి వాళ్ళు స్టాండర్డ్గా వాళ్ళు బతుకులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఆ మట్టి ఇక్కడ తోలుకున్నాడు. కావాలంటే ఈ మట్టి కూడా చూసుకోండి, ఇదే ఎస్టీ కాలనీ, వాల్మేడ్ ఎస్టీ కాలనీ, దీనికి పూర్తిగా ఈ మట్టి తోలిచ్చింది మొత్తం కూడా సొంత ఖర్చులతో రామకృష్ణ గారే తోలిచ్చినాడు. ఇటువంటి వ్యక్తిని మట్టి అమ్ముకుంటున్నాడు ఇది అమ్ముకుంటున్నాడు అనే దీని మీద ఎంత సంపాదిస్తారండి ఆయన? ఆయన 3 నెలలు కష్టపడితే దాదాపు 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ బయట తీసుకోగలుగుతాడు ఒక కంపెనీలో, ఒక కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, ఒక బిల్డింగ్ దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా. ఇదే వాల్మేడ్ పంచాయతీలో సంవత్సరానికి 5 సంవత్సరాలు కష్టపడ్డా కూడా ఇది ఒక చిన్న మైనర్ పంచాయతీ, 5 లక్షలు గట్టిగా సంపాదిస్తే 5 లక్షలు సంపాదించలేడు 5 సంవత్సరాల్లో. ఆయన 3 నెలల్లోనే దాదాపు 1-2 కోట్లు ఈజీగా బయట తీసుకొని సంపాదించుకునే వ్యక్తి ఏడుకు వచ్చి మట్టి అమ్ముకుంటాడా? ఇదే నిదర్శనం చూసుకోండి. వాల్మేడ్ ఎస్టీ కాలనీకి తోలిచినటువంటి మట్టి ఈ వచ్చినటువంటి 120,000 బిల్లుకి ఈయనే ఇంకొక 100,000 కానీ 150,000 అయినా కానీ ఉండేటువంటి మా పంచాయతీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ గుడిసెల్లో ఉండేటువంటి అందరూ కూడా పక్క ఇళ్లలో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఆయనే 1.5 లక్ష ఎంతైనా కూడా ఇల్లు కట్టిస్తామనేసి ఈ మట్టి ఏడు తోలితే కొంతమంది వ్యక్తులు మట్టి అమ్ముకుంటున్నాడు అన్నాడు వస్తున్నాయి కాబట్టి మీడియా సాక్షిగా మీరే చూసుకోండి ఇక్కడ తోలినటువంటి మట్టి అంతా కూడా ప్రతి బిల్లుకి ఈ స్థలం గురించి కబ్జా చేసామని అన్నారు పోతే ఈ ఊర్లో దగ్గర 600-700 జనాలు ఉన్నారు కానీ ఇళ్ళని చూస్తే తక్కువ ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబంలో 2-3 ఉన్నారు. వాళ్ళు ఇరుకుగా చాలా సతమతం అవుతున్నారు. రక్త కోడళ్ళు పడకునో ఏందో సతమతం అవుతుంటే అలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి ఒకరు పోయి ఆయనకి మొరపెట్టుకున్నారు. ఏమని, అయ్యా మా ఇంట్లో ఇలాంటి ఇబ్బంది ఉంది, మాకు ప్లేస్ చూపించండి అని ఆయన అడిగితే ఆయన ఏమన్నారు, నేను ఇల్లు అడుగుతాను మీ అందరి తరఫున, మీకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని ఈ ఊరు గ్రామ ప్రజలు ఉన్నారు. వాళ్ళు కొంతమంది 4 పెద్దవాళ్ళు వెళ్ళి, అయ్యా ఈ స్థలం మాకు కావాలి, మాకు కుటుంబాలు సరిపోలేదు, స్థలాలు సరిపోలేదు ఇల్లు కట్టుకోవడానికి, పిల్లకాయలు ఉన్నారు వాళ్ళకి స్థలాలు ఇచ్చేదానికి, ఇక్కడ మాకు ఈ ప్లేస్ కావాలని చెప్పేసి మేము అర్జీ పెట్టుకున్నాం. పోయి గ్రామ ప్రజలు మేము పట్టుకున్నాం కానీ ఆయన వచ్చి కబ్జా చేయలేదు. దీన్ని ఈసాలేసింది, ఇదేం మట్టి తోలేదానికి కాదు సార్. దీన్ని ఇంటికి ఒక మనిషికి, ఒక్కొక్క బిడ్డకి ఉన్నప్పుడు స్థలం ఇస్తానని చెప్పి దీన్ని తెప్పించారు. దీని ఏమి మోసంగా ఏం చేయలేదు. ఆ అబ్బాయి ఎక్కడెక్కడో చేస్తున్నాడు,
ఆ నీళ్లు తెప్పించాడు మన వర్షానికి. ఏ గ్రామంలో మా ఊరే లేదు సార్, అసలుకి గ్రామంలో ఈ వాలిమాడి అనేదే మా ఊర్లో అసలు కనబడలేదు. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత ఇప్పుడు గాలి వాన తుఫాను వస్తే ఏ సంవత్సరం మాకు సరుకులు ఇచ్చిన వాళ్ళు కాదు, దుబ్బులు పాలన ఇచ్చేది, కొత్త పాలెం ఇచ్చేది. ఈసారి రామకృష్ణ దయ వల్ల మాకు ఈసారి సరుకులు పప్పులు ఇచ్చారు. కరోనా టైంలో పప్పులు ఆ భీము అన్ని పంచినాడు. ఈసారి అబ్బాయి ఉన్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఒక్కడూ వచ్చి మాకు ఇచ్చిన వాళ్ళు లేరు. అసలు ఊర్లో ఊరే లేదు గవర్నమెంట్ లో. మాది ఒకప్పట్లో దారులు లేవు, ఇళ్ళు లేవు, కాలనీలు లేవు, అసలు ఎట్టు నిండా గ్రామం పందుల గుడుసులు టైప్ లో ఉండింది. ఈ రోజు అతను వచ్చి 2 సంవత్సరాల లోపల డెవలప్మెంట్ చేశాడు. అతను సొంత డబ్బుతో గ్రామంలో దేవాలయం పాడుబడిపోయింది. 5-6 లక్షలు పెట్టి దేవాలయం రిపేర్ చేశారు. 10 లక్షలు తర్వాత ఇంకోటి 4 దేవాలయాలు రిపేర్ చేశారు. మసీదు ఉంది మస్తానే దర్గా, మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం. అది సిద్ధరాజేంద్రుడి, కానీ ఆయన వచ్చి దాన్ని రెడీ చేసి దాన్ని చేసుకున్నాం. అతని మీద అడ్డు పెడతారు సార్ వాళ్ళు, వాళ్ళు మనుషులా దునపోతులా వాళ్ళకి తెలియదా? అతను చేసే పని అన్నీ వచ్చి ఎన్ని సార్లు ఎంత మందికి సహాయం చేసి ఉండో నాకు తెలుసు, వీళ్ళు ఎవరికి తెలియదు. వీరికి బాగలేదంటే వేలు నా చేతుకుంటే నేను ఇచ్చుండా, నాకు ఇస్తే స్కూల్ ఫీజులు కాడి నుంచి గురుకుల పాఠశాలలో పిల్లల కోసం తిరుపతిలో 2 రోజులు హోటల్ రూమ్ తీసుకుని ఉన్నాం. వాళ్ళు స్టడీ గురుకుల పాఠశాలలో చేర్పించేది బిడ్డల భవిష్యత్తు కోసం. ఇన్ని మంచి పనులు చేస్తుంటే అన్ని మా గ్రామానికి ఎగ్జాంపుల్. మా గ్రామంకి ఒకప్పుడు సెగట్లో ఉండేవాళ్ళమే, ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం వేశారు స్తంభాలు మా ఊర్లో. ఇప్పుడు ప్రతి గొంతుకి కొత్త స్తంభాలు వేసి కొత్త లైన్లు లేపించాడు, ఒక సబ్స్టేషన్ కూడా తీసుకొచ్చాడు. ఇటువంటి మంచి పనులు చేసే వ్యక్తిని పట్టుకొని ఇలా చేయడం ఏమాత్రం సమాజం కాదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని వైష్ణవ దేవాలయాల్లో తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చందో విష్ణు తదా దేవే చా.
గోచరాయ విష్ణవే సతతం నమః సదంజనగిరీశాయ గాయ చ త్యక్త వైకుంఠ లోకాయ గిరిపుంజ విహారిణే హరతం నమః అభిరణ్యా పరిష్వక్త వక్ష సన్మోక్త పూజితా శ్రీవాయ చ వామదేవ ప్రియాయ మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో గల శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందళ్ల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఋషికేశ పద్మనాభ దామోదర బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే వరప్రసాదరావు నివాసంలో ఈ నెల 19వ తేదీన విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఆవిష్కరణ వాల్ పోస్టర్ ను విడుదల చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు వైసీపీ నాయకులు. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా 19 లక్షల రూపాయలను తీసుకువెళుతున్న అరవింద్ కృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 19 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు డిఎస్పీ సూర్యనారాయణ వెల్లడి. తుఫాను బాధితులను ఆదుకోవటంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.